హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి వన్ ఈరోజు మీషోలో తీసుకున్న మరొక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను శారీ ఎలా వచ్చింది కాస్ట్ ఎంత పడిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ శారీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను వెంటనే రిప్లై అయితే ఇచ్చేస్తాను మన ఛానల్లో ప్రతిరోజు మీషో నుండి తీసుకున్న కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా చాలా రాబోతుంది మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫైవ్ కేకి రీచ్ అవుతుంది కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న శారీ కలెక్షన్ అయితే చాలా చాలా షేర్ చేశానండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి క్లియర్గా చూడండి ప్రతి ఒక్క వీడియో కింద అయితే ఆ శారీ లింకుతో పాటుగా హైలీ రికమెండ్ చేసే శారీ కలెక్షన్ కూడా చాలా ఉందండి మీరు మన వీడియోస్లో చూస్తున్న శారీ కలెక్షన్ ఎగ్జాక్ట్గా రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటే ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ అయితే మీకు వచ్చేస్తుంది ఇక మీలో ఎంతమంది శారీని తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ కామెంట్ని తప్పనిసరిగా షేర్ చేయండి ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్నైతే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ పళ్ళు పార్ట్ అంటూ సపరేట్గా ఏం లేదండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్కి అయితే వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది ఈ శారీ క్యాటలాగ్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని శారీస్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఉన్నాయి ఇక్కడ శారీకి వచ్చిన పై బార్డర్ని చూస్తున్నారు కదా ఇలా సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్లో పై బార్డర్ అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చిన ఈ వీవింగ్ కూడా రెండించుల వెడల్పు అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా సాఫ్ట్గా ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్గా కూడా ఉంటుంది ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఈ మధ్య కాలంలో ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవే డిజైన్ లో కాకుండా వేరే డిజైన్ లో కూడా శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంటుంది ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం కింది బార్డర్ అయితే మంచి వైలెట్ కలర్ లోనైతే వచ్చేసిందండి ఈ వైలెట్ కలర్ మీద గోల్డ్ జరీ వర్క్ కూడా చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్ తో అయితే ఉంది ఇక్కడ కింది బార్డర్ లోనైతే మొత్తం కూడా ఇలా డిజైన్ సెంటర్ సెంటర్లో గ్యాప్ బోర్డర్ లో ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ ఫ్లవర్ డిజైన్ పైన సేమ్ పై బార్డర్లో వచ్చిన డిజైన్ ఇక్కడ కింది బార్డర్లో కూడా వచ్చేసింది ఈ డిజైన్ పైన అయితే రెండించుల వరకు ఇలా వైలెట్ కలర్ అయితే ప్లెయిన్ పార్ట్ ఉంటుంది తర్వాత నుంచి మొత్తం కూడా శారీ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ శారీ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా గోల్డ్ సారీ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసిందండి శారీ అయితే నీట్గా ఉంది లైట్ వెయిట్గా కూడా ఉంది ఒకటి ఏంటంటే శారీకి అయితే పళ్ళు పార్ట్ అంటూ ఏమీ రాలేదండి అది తేడా మొత్తంగా అయితే శారీ అయితే చాలా బాగుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఒకటే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ పళ్ళుకి మరిన్ని బంచెస్ వచ్చి చీరకు చిలకడ కొంచెం తక్కువగా వచ్చి అలా అయితే లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ అయితే శారీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ క్యాటలాగ్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లోనైతే అవైలబుల్గా ఉన్నాయి ఇక శారీ ఎండింగ్ పార్ట్ కూడా చూస్తున్నారు కదా సేమ్ అయితే ఉంటుందండి ముఖ్యంగా శారీలో అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి మీరు ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ శారీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది లైట్ వెయిట్గా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇలా బిగ్ బార్డర్ రావడం వల్ల మనం లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఇక ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది విస్కోస్ ఫ్యాబ్రిక్ కాబట్టి శారీ అయితే లైట్ వెయిట్గా ఉంటుందండి ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే బార్డర్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి కూడా ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉందండి మంచి కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది మీరు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని కూడా వేరే శారీస్తో అయితే పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ కూడా సేమ్ శారీలో ఏ డిజైన్ అయితే వచ్చేసిందో అదే డిజైన్ అయితే బ్లౌజ్కి వచ్చేసిందండి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసేసరికి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది మీకు నచ్చినట్లయితే మొత్తం పెద్ద బార్డర్ని పెట్టి ఎల్బో హ్యాండ్స్ వరకైనా కుట్టించుకోవచ్చు లేదంటే చిన్న బార్డర్తో అయినా హ్యాండ్స్ని అయితే సెట్ చేయించుకోవచ్చు ఓవరాల్గా అయితే శారీ చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు వెంటనే శారీనైతే తీసుకోండి నేనైతే ఈ శారీ లింక్తో పాటుగా హైలీ రికమెండ్ చేసే శారీ కలెక్షన్ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఒకసారి వాటిని కూడా ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన శారీ కలెక్షన్ అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నేను ఇచ్చే లింకులు కూడా అన్నీ హైలీ రికమెండ్ చేసే బెస్ట్ శారీ కలెక్షన్ లింకులనే ఇచ్చేస్తాను మీరు చక్కగా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక మీషో నుండి మీకు ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో అలాగే పర్టికులర్గా ఏదైనా శారీ రివ్యూ కానీ జ్యువెలరీ రివ్యూ కానీ కావాలి అంటే ఆ జ్యువెలరీ కోడ్ని లేదా శారీ లింక్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను ఇక ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి మీలో ఎంతమంది శారీని తీసుకున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా షేర్ చేయండి ఇక ముందు కూడా మన ఛానల్లో మీషో నుండి తీసుకున్న కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా రాబోతుందండి మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని అయితే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్